వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు ఈ యొక్క న్యూస్ పేపర్లో వచ్చేవాటికి లైబ్రరీ జాబ్స్ సంబంధించి అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేవాటికి అడ్వర్టైజ్మెంట్ ఫర్ నాన్ టీచింగ్ పోస్టింగ్ అనమాట. ఇక్కడ మనకి www.siurej.ac.in వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టే లైబ్రరీ పోస్ట్ ఒకటి, డిప్యూటీ లైబ్రరీ వచ్చేవాటికి ఒకటి ఉందన్నమాట. ఇక నెక్స్ట్ అదేవిధంగా ఇలా రకరకాల పోస్టులు అవుతున్నాయి. మన లైబ్రరీ పోస్టులకు సంబంధించి ఇంకా చూసినట్లయితే యూడిసి ఉంది, ఎల్డీసీ ఉంది, డ్రైవర్, కుక్, ఎంటీఎస్, కిచెన్ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్ అనమాట. ఈ మూడు ఉన్నాయన్నమాట. సో ఇవి ప్రధానంగా మనకు ఉన్నటువంటి వేకెన్సీస్. జూన్17లోపు మనం అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇది అప్లికేషన్ ఫీజు సంబంధించి మనకు 1500 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ పర్సన్స్ ఉమెన్స్కి అయితే ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదన్నమాట. సో నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక కొత్త రూల్స్తో శాలరీస్ లెక్క మారుతున్నదంటూ మొత్తం శాలరీ 50%కి పెరగనున్న బేసిక్ పే అంటూ కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ట్రావెల్ అలవెన్సెస్, అవుట్ రెంట్ అలవెన్సెస్ ఇలా మొత్తం కలిపి గ్రాస్ శాలరీ జీఎస్గా లెక్కిస్తారనమాట. సో బేసిక్ శాలరీపై ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ను, టీడీఎస్ను కట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా వేజ్ కోడ్ 2019 అయితే తీసుకురావడం జరిగిందనమాట. బేసిక్ శాలరీకి సంబంధించి 35-40% ఉంటుందన్నమాట. దీన్ని ఇప్పుడు కనీసం 50% చేయాలంటూ ఇక్కడ ఆలోచన అయితే చేస్తుంది. ఇక ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్కి సంబంధించి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ కానివ్వండి, గ్రాట్యుటీకి సంబంధించి ఏడైతే మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీచర్లకు ఏమైంది, జీతాలు పెంచడం కదా అంటూ ఈ యొక్క తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇక ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ యొక్క టెట్ సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకు ఆగస్టులో అయితే జరుగుతున్నాయి. ఇక మెగా డిఎస్సికి సంబంధించి త్వరలో అప్డేట్స్ అయితే రాబోతున్నాయి అన్నమాట. సో ఇట్లాంటి అప్డేట్స్ మనకి ఎప్పుడు ఎటు నుంచి వచ్చినా సరే మనం చాలా క్లియరెన్స్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా 80,000 జాబ్స్లో భాగంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా చాలా జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. దాంట్లో అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇక మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే ఎప్పుడు రిలీజ్ అయినా సరే మీకైతే సమాచారం అయితే ఇవ్వబడుతుందన్నమాట. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.